పేరు? శక్తి సార్. వాడి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నీ ఫ్రెండ్ పేరు? చిచ్చు నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు. శక్తి జిజ్జు. ఏం చేస్తుంటారా మీరు? ఇందాక కిడ్నాప్ అవుతారో దొంగతనం, ఇప్పుడేమో అటెంప్ట్ మర్డర్. మీ మనోభావాలని మడత పెట్టి ఇంట్లో పెట్టుకుని రండి. నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషానికి మరొక కారణం నా మిత్రుడు, నా సహనటుడు, నా చిరకాల మిత్రుడు, నాకు ఇష్టమైన మిత్రుడు ఆలీ, తమ్ముడు ఖయూమ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి, అంటే హీరో. సో ఖయూమ్ హీరోగా వస్తున్న దేశంలో దొంగలు పడ్డారు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు వెరీ గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. అంటే గౌతమ్, డైరెక్టర్ గౌతమ్ ఈ సినిమాని ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ సినిమా ట్రైలర్ చూస్తుంటే కనుక ఇది చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టరు హ్యాండిల్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది. అండ్ ఇందులో ఫోటోగ్రఫీ కానివ్వండి, ఇతర వాల్యూస్ అన్నీ కూడా చాలా హై రేంజ్లో ఉన్నా సరే కంటెంట్ మాత్రం వెరీ కాంటెంపరీ. సమకాలీన పరిస్థితుల్ని తను సబ్జెక్టుగా తీసుకుని దాన్ని తెరకెక్కించడంలో గౌతమ్ సఫలీకృతుడు అవుతాడన్న నమ్మకం నాకుంది. ఆ సబ్జెక్టు హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఈ రోజుల్లో అమాయకులైనటువంటి, నిరుపేదలైనటువంటి ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని మోసం చేసి వాళ్ళని అక్రమాలకు చాలా అన్యాయంగా రవాణా చేయడం అనేది చాలా జరుగుతుంది. ప్రతిరోజు పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి కంటెంట్ని తను సినిమాని సబ్జెక్టుగా తీసుకుని హ్యాండిల్ చేయడంలో డెఫినెట్గా అతను కృతకృత్యుడు అవుతాడని, ప్రజల ప్రేక్షకుల మన్ననలు పొందుతాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇలాంటి కొత్త వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీ కానివ్వండి, వాళ్ళ ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ అది తెరకెక్కించడంలో మాత్రం ఖచ్చితంగా మంచి ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదిస్తాడు గౌతమ్ అన్న ఆశాభావం నాకుంది. అలాగే నేను మొట్టమొదటిగా ఆలీ గారు వచ్చి అడగగానే ఖయూమ్ హీరో అనగానే ఇది కామెడీ బేస్ సినిమా తమాషాగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇది చాలా సీరియస్. అంటే ఇంతవరకు ఖయూమ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది, తన కెరీర్కి ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది, అండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి పాత్ర తనకు దొరకడం అనేది నిజంగా ఖయూమ్ అదృష్టం. అండ్ ఖయూమ్ ఇందులో చూస్తున్నంతసేపు ఆ ట్రైలర్లో చాలా సీరియస్గా, చాలా సీజన్డ్ యాక్టర్గా కనిపించడం అనేది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అలాగే పృథ్వీ ఇంకొక పాత్రలో ప్రతినాయకుడిగా చేయటం, అలాగే సమీర్ మరొక కీలకమైన క్యారెక్టర్లో చేయటం, అలాగే తనిష్క్ అని కొత్త హీరోయిన్ ఆమె కూడా ముఖం కానీ ఇవన్నీ కానీ చాలా బాగుంది, మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని, ఈ యూనిట్ సంబంధించినటువంటి సాంకేతిక నిపుణుల్ని, అలాగే మా ఖయూమ్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గౌతమ్కి ప్రత్యేకించి నా అభినందనలు, శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఐ విష్ వన్ అండ్ ఆల్ ఎ వెరీ బెస్ట్.